नेक्स्ट प्रिपोजिशंस प्रिपोजिशंस इदी चाला इंपॉर्टेंट पार्ट इंदी लेदा रे मार्क रावान नीक ये नोटिफिकेशन दूसरा कंपलसरी वन आर टू मार्क्स वस्तनाबी इंपॉर्टेंट चाप्टर जनरल प्री अंटे बिफोर प्री रेप बिफोर पोजिशन पोजिशन मीन्स प्लेस इकड़ मनम रेंडु गमनिंचाले प्री अंटे बिफोर पोजिशन अंटे प्लेस मरी बिफोर स्थानमुगा अनि मन काकुंटा ఒక నౌనుకు ముందు ఉండి స్థానాన్ని తెలియజేసే దాన్నే దాని ప్రిపోజిషన్ అంటే ఒక నౌనుకు ముందుండి దాని యొక్క విశేషణం అంటే స్థానాన్ని తెలియజేసే దాన్నే ప్రిపోజిషన్ అంటే మరి ఒక నౌను ముందు ఉంటే మీనింగ్ ఇస్తున్నదంటే అట్లా కాకుండా నౌనుకు ముందుండి వర్బ్ తో సంబంధం గాని అడ్జెక్టివ్ తో గాని నౌనుకు నౌనుతో గాని ఉండే దాన్నే మనము ప్రిపోజిషన్ అంటాం ఇప్పుడు మనము డెఫినేషన్ చూద్దాం It is a word. It is a word which joins two words or phrase. రెండు పదాలని లేదా ఫ్రేజ్ ని కలిపే దాని మనము ప్రిపోజిషన్ టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్డ్ అంటే డైడ్ ఆఫ్ క్యాన్సర్ అన్నం ఇక్కడ క్యాన్సర్ ఒక పదము డైడ్ ఒక పదం మరి రెండు పదాలని కలిపేటువంటి ఇక్కడ ఆఫ్ అనే దాని ప్రిపోజిషన్ అంటే ఇక్కడ ఫస్ట్ చెప్పినట్టు నౌనుకు ముందు ఉంటుంది మరి ఇక్కడ ప్రేజ్ అంటే ఏంది మరి ఇక్కడ జనరల్ గా ఇక్కడ ప్రేజ్ తో సంబంధం ఏందంటే ఫర్ ద సేక్ ఆఫ్ అన్నం ఫర్ ద సేక్ ఆఫ్ Instead of ఇది ఒకే మీనింగ్ ఇచ్చేటువంటి దాన్ని ప్రేజ్ అంటాం గ్రూప్ ఆఫ్ ఉంటున్నావి ఆ గ్రూప్ ఆఫ్ తో ఉన్న సంబంధాన్ని ప్రేజ్ అంటాం ఫర్ ద సేక్ ఆఫ్ అంటే కొరకు ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా సో ఈ స్టెడ్ అనే పదము ఇన్ అనే దాంతో ఆఫ్ అనే దాంతో కాంబినేషన్ ఉంటుంది కాబట్టి దీన్ని ప్రేజ్గా గుర్తించవచ్చు నెక్స్ట్ ఇక్కడ మరి ఈ జాయినింగ్ దేంతో కలుపుతున్నది అని అంటే ఇక్కడ మూడు రకాలుగా నౌన్ తో సంబంధం ఉంటుంది ఏ సంబంధం ఉంటుంది అంటే విచ్ జాయిన్స్ వర్బ్ అండ్ నౌన్ నెక్స్ట్ అడ్జెక్టివ్ అండ్ నౌన్ నెక్స్ట్ నౌన్ అండ్ నౌన్ అంటే ఇక్కడ మనము ఈ మూడు రకాలు ఉంటుంది అంటే వర్బ్ తోటి నౌన్ కాంబినేషన్ అడ్జెక్టివ్ తో నౌన్ కాంబినేషన్ నౌన్ అండ్ నౌన్ తో కాంబినేషన్ ఉంటుంది ఇది ప్రిపోజిషన్ ఇక్కడ వర్బ్ కాంబినేషన్ ఏందో ఒకసారి చూద్దాం వర్బ్ ఎలా అవుతుంది ఇక్కడ వర్బ్ కాంబినేషన్ లో డైడ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఇక్కడ డైడ్ అనేది వర్బ్ ఓల్డ్ ఏజ్ అనేది ఇక్కడ నౌన్ తర్వాత సూటబుల్ ఫర్ రాకేష్ ఇక్కడ రాకేష్ నౌన్ అవుతున్నది సూటబుల్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది పై వాక్యములో వర్బ్ని నౌన్ కాంబినేషను సెకండ్ అడ్జెక్టివ్ అండ్ నౌన్ కాంబినేషన్ నెక్స్ట్ నౌన్ అండ్ నౌన్ కాంబినేషన్ Son of Suresh. ఇక్కడ థర్డ్ ఏదో కాంబినేషన్లో నౌన్ మరి నౌన్ కాంబినేషన్ ఉంది సన్ అనేది ఇక్కడ నౌనే సురేష్ అనేది కూడా నౌనే సన్ను నౌనే సురేష్ అనేది కూడా నౌనే ఈ రెండు కాంబినేషన్లో చూసినాం అనమాట సో ఇట్లా మనము సింపుల్ ప్రిపోజిషన్ కానీ కాంపౌండ్ ప్రిపోజిషన్ కానీ ఈ విధంగా జాయిన్ చేస్తున్నది సో ఇక్కడ మనకి ఇక్కడ ప్రిపోజిషన్లో టైప్స్ ఆఫ్ తీసుకున్నప్పుడు సింపుల్ ప్రిపోజిషన్స్
సింపుల్ ప్రిపోజిషన్స్. సింపుల్ ప్రిపోజిషన్స్ అంటే సింపుల్ ప్రిపోజిషన్ అని దేని అంటున్నాము అంటే కాంపిటేటివ్లు అడగడు సింపుల్గా కాంపౌండ్ అని అడగదు మనకు ఒక ఐడియా ఉండడని. సింగిల్ సిలబుల్ కలిగి ఉన్నటువంటి పదాన్ని దాన్ని సింపుల్ ప్రిపోజిషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అని ఉన్నది, ఆ ఇన్ అన్లో దీంట్లో ఎన్ని పదాలు ఉన్నాయి మనకు, ఒకటే ఉన్నది కాబట్టి సిలబులు దీన్ని సింగిల్ సిలబుల్ అంటున్నాం. సో మనకు లిస్ట్ ఆఫ్ ద సింపుల్ ప్రిపోజిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్, బై, ఫార్, నెక్స్ట్ ఇన్, ఆన్, ఓడబ్ల్యూఎఫ్ ఆఫ్, ఓఆఫ్, టీఓ టు, అవుట్, ఫ్రమ్, విత్, అప్, నెక్స్ట్ త్రూ. ఈ పదాలని మనము సింపుల్ ప్రిపోజిషన్స్గా గుర్తించవచ్చు. ఇవి కాంపిటేటివ్లో ఇంపార్టెంట్, ఎట్, బై, ఫర్, ఇన్, ఆన్, ఓ డబ్ల్యూఎఫ్ ఆఫ్, ఓ ఆఫ్, టు, అవుట్, నెక్స్ట్ ఫ్రమ్, విత్, అప్, నెక్స్ట్ త్రూ. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇవి ఒకే విధంగా ఉపయోగించం, డిఫరెంట్ డిఫరెంట్గా ఉపయోగిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం సైడింగ్ ఎట్ తీసుకుందాము. సైడింగ్ ఎట్ తీసుకుంటే ఎట్ని మరి ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అని అంటే ఎట్ని టైంకు ఉపయోగించుకుంటాము, నెక్స్ట్ స్మాల్ ప్లేస్కు ఉపయోగించుకుంటాము, నెక్స్ట్ పర్టికులర్ ప్లేస్కు ఉపయోగించుకుంటాము, నెక్స్ట్ మనకు జనరల్గా సమయం అంటే నైట్ అని వచ్చినప్పుడు ఉపయోగించుకుంటాము, ఫెస్టివల్స్ అన్నప్పుడు ఉపయోగించుకుంటాము, ఏజ్ని మెన్షన్ చేసినప్పుడు ఉపయోగించుకుంటాము, మ్యారేజ్ అన్నప్పుడు ఉపయోగించుకుంటాము, ఏజ్ మ్యారేజ్ అనేదాన్ని కూడా ఉపయోగించుకుంటాము, నెక్స్ట్ స్పీడ్ని మెన్షన్ చేసేటప్పుడు కూడా ఉపయోగించుకుంటాము, నెక్స్ట్ మనకు జనరల్గా ప్రైస్ వెలని కట్టేటప్పుడు కూడా ఉపయోగించుకుంటాము. సో ఎట్ అనేది ఎన్ని సందర్భం ఉపయోగిస్తున్నాము అంటే టైమ్, స్మాల్ ప్లేస్, పర్టికులర్ ప్లేస్, నైట్ అనే పదం ఉన్నప్పుడు, ఫెస్టివల్స్ అన్నప్పుడు, ఒక ఏజ్ని మెన్షన్ చేసినప్పుడు, మ్యారేజ్ అని ఉన్నప్పుడు, స్పీడ్ అన్నప్పుడు, ప్రైస్ని అన్నప్పుడు ఎట్ని ఉపయోగించుకుంటాము. ఇక్కడ మనము ఎగ్జాంపుల్ చూస్తే టైమ్, ఐ గెట్ అప్ ఎట్ 6 AM. ఇక్కడ మనం ఏ సందర్భంలో తెలియజేసాం, ఇక్కడ సమయం అన్నప్పుడు టైంని మెన్షన్ చేస్తాం, 6 AM ఇక్కడ టైంని మెన్షన్ చేస్తున్నాము. నెక్స్ట్ స్మాల్ ప్లేస్, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఒక పట్టణంలో నివసిస్తున్నాం అనుకుందాం, ఐఆమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అన్నాం, ఇది బిగ్ ప్లేస్. మరి హైదరాబాద్లో ఎక్కడ అంటే ఐఆమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఎట్ మలక్పేట, ఎట్ దిల్సుఖ్ నగర్, ఎట్ సరూర్ నగర్, ఎట్ ఉప్పల్ అన్నాం అనుకోండి, ఎక్కడైనా కూడా మనకు పర్టికులర్గా లొకేషన్ చెప్పినప్పుడు అది ఎట్ ఉపయోగిస్తాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం, ఐఆమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఎట్ ఎల్బీ నగర్. ఇక్కడ మనకు ఎట్ అయింది, ఇక్కడ స్మాల్ ప్లేస్ని మెన్షన్ చేసినప్పుడు మనము ఎట్ అని ఉపయోగిస్తాం అనమాట. అంటే మరి వైడ్ ప్లేస్ని ఉపయోగించినప్పుడు ఏమి ఉపయోగిస్తాం మనము, ఇన్ ఉపయోగిస్తాం. సో స్మాల్ ప్లేస్ అయితే ఎట్ ఉండాలి, వైడ్ ప్లేస్ ఉన్నప్పుడు ఏమి ఉండాలి, ఇక్కడ ఇన్ ఉండాలి. రైట్, నెక్స్ట్ పర్టికులర్ ప్లేస్. పర్టికులర్ ప్లేస్ అంటే మనము ఎక్కడైనా లొకేషన్లో ఒక చోట ఉన్నప్పుడు, వేర్ యు ఆర్ సమ్వన్ ఆస్క్ యూ దెన్ యూ రిప్లై, ఐ ఆమ్ ఎట్ యూనివర్సిటీ, ఐ ఆమ్ ఎట్ ద బ్యాంక్, ఐ ఆమ్ ఎట్ ద రైల్వే స్టేషన్, ఆ సందర్భం వచ్చినప్పుడు మనము పర్టికులర్గా చెప్తాం. ఐ ఆమ్ ఎట్ ద బస్ స్టాండ్, ఐ ఆమ్ ఎట్ ద బస్ స్టాండ్. ఇక్కడ మనం ఎట్ అనేది ఇక్కడ పర్టికులర్గా బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. తర్వాత ఇక్కడ సబ్స్టిట్యూట్ రాస్తున్నాం, ఎట్ ద రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్,
నెక్స్ట్ ఎట్ హోమ్ ఎట్ గేట్ ఎట్ ద గేట్ ఎట్ ద హాస్పిటల్ ఇక్కడ ఎట్ అనేది ఇక్కడ ఒక పర్టిక్యులర్ లొకేషన్ అన్నప్పుడు ఆ లొకేషన్ మెన్షన్ చేసేటప్పుడు ఉపయోగిస్తాం అన్నమాట నెక్స్ట్ నైట్ జనరల్ మనము ఉదయం పూట ఇన్ ద మార్నింగ్ అంటుంటాము ఇన్ ద ఆఫ్టర్నూన్ ఇన్ ద ఈవినింగ్ అంటాం మరి రాత్రి సమయం చెప్పాలన్నప్పుడు ఎట్ అని ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ జనరల్లీ లయన్స్ హంట ఎట్ నైట్ సాధారణంగా ఈ సింహాలు టైగర్స్ అనేవి వైల్డ్ ఎనిమల్స్ ఏం చేస్తావి ఇక్కడ రాత్రి సమయంలో వేటాడుతాయి అప్పుడు ఎట్ నైట్ అనాలి నెక్స్ట్ ఫెస్టివల్స్ జనరల్గా మనము సమూహంగా గ్రూప్ ఆఫ్గా పీపుల్తో ఉన్నటువంటి ఏ ఫెస్టివల్ ఏ రిలీజన్ అయినా ఏ కమ్యూనిటీ అయినా కానీ ఎవరైనా కూడా ఒక పండుగని మనం చేయాలంటే అందరి దగ్గర చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్రిస్టియన్స్ ఉన్నారు అక్కడ మన క్రిస్టియన్స్ సెలబ్రేషన్ చేసేటప్పుడు క్రిస్మస్ చేసేటప్పుడు డిసెంబర్ 25th రోజు చర్చి దగ్గర అందరూ వస్తారు అప్పుడు ఎట్ క్రిస్టమస్ నెక్స్ట్ మనకు ముస్లిమ్స్ ఉన్నారు పండుగ చేసేటప్పుడు రంజాన్ పండుగ చేస్తే ఈద్గా దగ్గరికి వెళ్తారు అందరూ ఒకే దగ్గర ఉంటారు ఎట్ అన్నారు హిందువులు ఉన్నారు దసరా ఫెస్టివల్ చేస్తే అందరూ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తారు అప్పుడు ఎట్ ఉపయోగిస్తాం సో అట్లా ఫెస్టివల్స్ ఉపయోగించేటప్పుడు ఎట్ క్రిస్టమస్ ఎట్ రంజాన్ ఎట్ దసరా ఇట్లా మనము చేస్తాం కానీ ఈ పండుగల తర్వాత ఇంకొక కండిషన్ ఈ పండుగల తర్వాత డే అని వస్తే ఆన్ ఉపయోగించాలి మీకు ఇక్కడ రైట్ రైట్ రాస్తా చెప్పండి ఎట్ క్రిస్టమస్ అనుకుంటా ఆన్ క్రిస్టమస్ డే అప్పుడు ఆన్ ఉపయోగించాలి ఇక్కడ మా బాగా గుర్తించాలి ఈ ఫెస్టివల్ తర్వాత డే అనేది పదం లేకుంటే ఎట్ ఉపయోగించాలి ఈ ఫెస్టివల్ తర్వాత డే అనే పదం వచ్చినప్పుడు ఏముండాలి ఇక్కడ ఆన్ ఉండాలి ఆన్ రంజాన్ డే ఆన్ దసరా డే ఇక్కడ మనకు ఎట్ ఉపయోగించొద్దు ఇక్కడ రెండు ఇంపార్టెంట్ పదాలు ఉన్నాయి ఫెస్టివల్ తర్వాత డే లేని సందర్భంలో ఎట్ డే ఉన్న సందర్భంలో ఆన్ నెక్స్ట్ ఏజ్ అంటే ఏదైనా ఒక వయసుని మెన్షన్ చేసేటప్పుడు అది ఎట్ ఉపయోగిస్తాం అంటే ఏ సందర్భం ఉపయోగిస్తాము చనిపోయిండు అన్నప్పుడు ఏ వయసు దగ్గర చనిపోయిండు అని మెన్షన్ చేసేటప్పుడు అట్లా మనము ఉపయోగిస్తాం జనరల్గా మనకు అంటే ఎట్టు అని మెన్షన్ చేస్తాం హీ డైడ్ ఎట్ 70 years డైడ్ ఎట్ 70 years అంటే మనకు వయసుని మెన్షన్ చేసినప్పుడు ఎట్ ఉపయోగించాలి అట్లా కాకుండా వయసుని మెన్షన్ చేయకుండా ఉపయోగించినప్పుడు మళ్ళీ వేరే రకంగా ప్రిపోజిషన్ వస్తున్నది ఇక్కడ మనం ఏం చేసినామో హీ డైడ్ ఎట్ 70 years అని సో ఎప్పుడైతే ఇక్కడ మనం వయసుని మెన్షన్ చేసినప్పుడు ఎట్ ఉపయోగిస్తాం ఇట్లా కాకుండా ఈ వయసుని మెన్షన్ చేయకుండా ఉన్నారనుకోండి ఓల్డ్ ఏజ్ అన్నారనుకోండి డైడ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఇక్కడ మీకు కొన్ని పదాలు చూపిస్తాయి ఇక్కడ డైడ్ ఎట్ అన్నప్పుడు ఒక వయసుని మెన్షన్ చేసినాము అదే డైడ్ ఆఫ్ అన్నప్పుడు ఓల్డ్ ఏజ్ అన్నాము తర్వాత వ్యాధితోటి ఏదైనా వ్యాధితో చనిపోతే డైడ్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఇక్కడ ఎనీ డిసీజ్తో చనిపోతే దాన్ని డైడ్ ఆఫ్ అనాలి నెక్స్ట్ యాక్సిడెంట్లో చనిపోతే డైడ్ ఇన్ యాక్సిడెంట్ ఇక్కడ మీకు వేరియస్గా ఎట్లా ఉపయోగిస్తారనే చెప్తున్నాను రైట్ సైడ్ రాస్తున్నాం ఇక్కడ అంటే డైడ్ ఎట్ ఎప్పుడు అనాలి డైడ్ ఆఫ్ ఎట్లా అనాలి డైడ్ ఇన్ ఎట్లా అనాలి నెక్స్ట్ జనరల్గా డైడ్ ఫ్రమ్ హంగర్ ఆకలితో చనిపోతే డైడ్ ఫ్రమ్ హంగర్ అనాలి తర్వాత
గాయాల తోటి చనిపోతే డైడ్ విత్ హోన్స్ గాయాల తోటి చనిపోతే నెక్స్ట్ ఎవరు వాళ్ళే చనిపోతే డైడ్ బై సూసైడ్ ఇట్లా మనకు వొకాబులరీ డైడ్ అనే పదం ఉన్నప్పుడు ప్రిపోజిషన్ డిఫరెంట్ గా మారుతది ఆ డిఫరెంట్ గా మారేదాని విధానం ఎట్లంటే అకార్డింగ్ టు ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్రకారము ప్రిపోజిషన్ మారుతున్నది కానీ వర్డ్ చనిపోవడం అనే పదం డైడ్ మాత్రం సేమ్ ఉన్నది కానీ ప్రిపోజిషన్స్ మాత్రం ఏమున్నాయి ఇక్కడ పైదానికి డైడ్ విత్ హోన్స్ అన్నప్పుడు విత్ ఉండాలి హంగర్ అన్నప్పుడు ఫ్రమ్ ఉండాలి యాక్సిడెంట్ అన్నప్పుడు ఇట్ ఉండాలి నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ అన్నప్పుడు ఇట్ ఆఫ్ ఉండాలి క్యాన్సర్ కానీ ఇంకేదైనా కానీ ఉన్నప్పుడు ఆఫ్ ఉండాలి సూసైడ్ అన్నప్పుడు మాత్రము బై ఉండాలి సో మరికి ఇక్కడ ప్రిపోజిషన్ ఈ విధంగా మారుతుంటుంది నెక్స్ట్ మ్యారేజ్ జనరల్గా మనము పెళ్ళిళ్ళు అనే మీనింగ్ వచ్చినప్పుడు ఆ వయస్సు అని మెన్షన్ చేస్తాం ఇక్కడ ఐ మ్యారీడ్ ఎట్ 21 ఇక్కడ 21 అనేది ఇక్కడ వయసుని మెన్షన్ చేస్తున్నప్పుడు మ్యారీడ్ అనే పదం వచ్చినప్పుడు ఇట్లా మనము 21 ఉపయోగిస్తాం నెక్స్ట్ ఏదైనా ఒక వెహికల్ మనం స్పీడ్ మెన్షన్ చేస్తే అప్పుడు ఎట్టే ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ ఈజ్ రైడింగ్ ఏ బైక్ ఎట్ 80 కిలోమీటర్స్ ఇక్కడ బైక్ని మెన్షన్ చేసేది ఏంటి అక్కడ స్పీడ్ని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి అక్కడ మనము ఎట్ ఉపయోగించాలి నెక్స్ట్ ప్రైస్ మనం ఏదైనా ఒక వస్తువుని మనము వెలగట్టేటప్పుడు అప్పుడు ఎట్టని ఉపయోగించాలి హీ బాట్ ఏ బైక్ ఎట్ 65,000 అన్నం ఇక్కడ మనము ఒక వస్తువుని ధరగట్టే సందర్భంలో ఎట్ని మనం ఉపయోగిస్తాం సో ఇట్లా మనము ప్రిపోజిషన్ ఎట్ని ఇన్ని రకాల ఉపయోగిస్తాం నెక్స్ట్ ప్రిపోజిషన్ బై నెక్స్ట్ ప్రిపోజిషన్ బై బై జనరల్గా ఒక వెహికల్తో ఎట్లా వచ్చిన మన సందర్భం ఉపయోగిస్తాము తర్వాత సమయాన్ని కూడా మెన్షన్ చేసేటప్పుడు ఉపయోగిస్తాము తర్వాత ఛాన్స్ అనే పదం వచ్చినప్పుడు ఉపయోగిస్తాము సో తర్వాత దగ్గర అనే మీనింగ్ వచ్చినప్పుడు కూడా ఉపయోగిస్తాము సహజత్వం అన్నప్పుడు కూడా ఉపయోగిస్తాము ఇక్కడ బైని ఎక్కడ ఉపయోగిస్తాము వెహికల్తో ఉపయోగించినప్పుడు ఉపయోగిస్తాం నెక్స్ట్ పాసివ్ వాయిస్లో కూడా ఉపయోగిస్తాం తర్వాత ఇన్స్టింక్ట్ అనే పదం వచ్చినప్పుడు ఉపయోగిస్తాము ఇన్స్టింక్ట్ అంటే ఇక్కడ సహజత్వము అంటాం నెక్స్ట్ ఛాన్స్ అన్నప్పుడు ఉపయోగిస్తాం నెక్స్ట్ టైంని మనం ఉపయోగించుకుంటాము ఇక్కడ టైం అంటే ఫ్యూచర్ టెన్స్ కానీ ఏదైనా ఉపయోగించుకుంటాం తర్వాత నెక్స్ట్ ఇంకా దీన్ని దగ్గర అనే మీనింగ్ ఉన్నప్పుడు నియర్ అనే మీనింగ్ ఉన్నప్పుడు కూడా ఉపయోగించుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెహికల్ అని ఉన్నప్పుడు మనము ఏదైనా వెహికల్ తీసుకొని ప్రయాణానికి ఉపయోగించి వస్తే ఆ సందర్భంలో బై ఉపయోగిస్తాం దే కేమ్ బై బస్ ఇక్కడ ఒక బస్సు మనం వెహికల్గా రవాణాగా తీసుకున్నప్పుడు బై బస్ అంటూ మరి బై బైక్ బై ట్రైన్ బై ఎయిర్ ఎయిర్ నథింగ్ బట్ ఇక్కడ ఏరోప్లేన్ని ఎయిర్ అంటారు మరి నడుచుకుంటూ వస్తే ఏమనాలే మీకు ఇక్కడ సిమిలర్గా చెప్తాను అందరు ఏమంటాం జనరల్గా అంటే బై వాక్ అంటాం జనరల్గా మనము స్పోకెన్గా బయట మాట్లాడుకోవడానికి బై వాక్ ఓకే కానీ అకార్డింగ్ టు గ్రామటికల్ రూల్ బై వాక్ ఆన్ వాక్ అనేది తప్పు ఆన్ ఫూట్ అనేది కరెక్ట్ ఆన్ వాక్ అనొద్దు బై వాక్ అనొద్దు ఏమనాలి ఆన్ ఫూట్ అనాలి తర్వాత మనము ఇంకా మనం ఏదైనా ఒక జంతువు మీద కూర్చొని వచ్చిన సందర్భాలు వస్తే కూడా ఆన్ ఉపయోగించాలి ఆన్ ఆర్స్
ఇట్లా ఉపయోగించాలి. మరి ఇంకొకటి ఏంది, మనము కార్లో ప్రయాణిస్తున్నాము అనే మీనింగ్ వచ్చినప్పుడు, సెన్స్ ఉన్నప్పుడు ఇన్ ఉపయోగించాలి. ఇక్కడ ప్రిపోజిషన్ బాగా గమనించాలి. ఒక వెహికల్ ద్వారా వచ్చినము అంటే బై, ఏ వెహికల్లో ప్రయాణిస్తున్నాము అన్నప్పుడు మాత్రం ఇన్ ఉండాలి. ఏ జంతువు మీద వస్తున్న ప్రయాణ సాధనంగా ఉపయోగిస్తున్నప్పుడు ఆన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ అనే పదం వస్తే ట్రావెల్ ఆన్ అనొద్దు, ట్రావెల్ ఇన్ అనాలి. ట్రావెలింగ్, ఐ ఆమ్ ట్రావెలింగ్ ఇన్ కార్, ఇన్ బస్ అనాలి, ఇన్ ట్రైన్ అనాలి. ఎట్లా వచ్చినామంటేనేమో బై అని అనాలి, ఎందులో ప్రయాణిస్తున్నామంటే మాత్రం ఇన్ ఉండాలి. ఇక్కడ మనము ఈ రెండు ప్రిపోజిషన్ గమనించాలి. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్లో ఉపయోగిస్తాం, ప్యాసివ్ వాయిస్లో ఉపయోగిస్తాం. అంటే ప్యాసివ్ వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్. ఇట్ ఈస్ మేడ్ బై దెమ్. ఇది మనకు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చడం. నెక్స్ట్ దిస్ బ్యాగ్ ఈజ్ సెంట్ బై మీ. ఇక్కడ మనం ఎట్లా ఉపయోగించడం, మనము దీనిని ప్యాసివ్ వాయిస్గా ఉపయోగించడం జరిగింది అనమాట. సో ఇట్లా మనం నెక్స్ట్ బై ఇన్స్టింక్ట్. ఇన్స్టింక్ట్ అంటే సహజత్వము. సహజత్వం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మానవ జీవితం ఉన్నది, ఈత నేర్చుకున్న తర్వాతనే ఈత కొట్టగలుగుతాం. కానీ ఈత నేర్చుకోకుండా మనము నీళ్ళలో దునికేస్తే ఏమవుతాం, జనరల్గా మనము మునిగిపోయి చనిపోవడానికి ఉంటుంది. అదే సహజంగా ఒక జంతువు అంటే మేక కానీ గొర్రె కానీ ఇంకేదైనా జంతువు 10-20 రోజుల తర్వాత పుట్టిన తర్వాత నీళ్ళల్లో ఉంటే ఈత కొడుతుందా, ఈత కొట్టదా, ఈత కొడుతుంది. అప్పుడు దాన్ని ఏమనాలి, ఇన్స్టింక్ట్ అంటాం, సహజత్వంగా, బై ఇన్స్టింక్ట్. ఎనిమల్స్ స్విమ్ బై ఇన్స్టింక్ట్, బై ఇన్స్టింక్ట్. జంతువులు సాధారణంగా అవి పుట్టుకతోటే సహజత్వంతో ఈత కొడతావి, కాబట్టి బై ఇన్స్టింక్ట్ అంటాం. తర్వాత ఛాన్స్ అనే పదం వచ్చినప్పుడు, మనకి ఏదైనా ఒకటి ఫెయిల్ అయిన సందర్భంలో ఎవరైనా మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే ఛాన్స్ అంటాం. ఐ షెల్ ట్రై దిస్ జాబ్ బై ఛాన్స్. మళ్ళీ ఒకసారి ఏజ్ లిమిట్ కానీ అలాంటివి ఇచ్చినప్పుడు ఏం చేస్తాం మనం, నేను మళ్ళీ ట్రై చేస్తున్నప్పుడు బై ఛాన్స్. నెక్స్ట్ టైం. టైం అంటే ఎప్పటి వరకు అనేది, మనకి ఎప్పుడైతే టైం ఉంటుందో అప్పుడు బై ఉపయోగిస్తాం. హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వర్క్ బై టుమారో, బై టుమారో. ఇక్కడ టుమారో అనేది ఇక్కడ టైం వర్డ్. సో బై టుమారో, రేపటి వరకు ఈ పనిని అతను కంప్లీట్ చేసి ఉంటాడు అని ఎప్పుడైతే చెప్తున్నామో ఇక్కడ టైంగా ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంది, మనకి ఇక్కడ నియర్ అనే మీనింగ్ ఉన్నప్పుడు ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చి నా దగ్గర కూర్చోండి, మీరు వెళ్ళి అతని దగ్గర కూర్చోండి అనే మీనింగ్ వచ్చినప్పుడు కూడా బై ఉపయోగిస్తాం. ప్లీజ్ కమ్ అండ్ సిట్ బై మీ. ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే, మీనింగ్ అంటే మీరు వచ్చి నా పక్కన కూర్చోండి అని మీనింగ్ ఉంటుంది. అట్లా మనము నియర్ అనే మీనింగ్ వచ్చినప్పుడు ఉపయోగిస్తాం. యు మే సిట్ బై దెమ్, మీరు వాళ్ళ దగ్గర కూర్చోవచ్చు అన్నప్పుడు దగ్గర అనే మీనింగ్ ఉంటుంది. సో ఇట్లా బైని మనము ఉపయోగిస్తుంటాం. నెక్స్ట్ ప్రిపోజిషన్ ఫర్. ఇక్కడ ఫర్ అనేది మెయిన్గా రీజన్ బేస్లో ఉంటుంది. ఫర్ అనేది రీజన్ బేస్లో ఉంటుంది. ఏదైనా సెంటెన్స్ మనకు రీజన్ అని అంటే కారణం అనేది తెలియస్తే అప్పుడు ఫర్ ఉపయోగించాలి. ఇట్ ఈజ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టీచర్. ఇక్కడ ఫర్ అనేది టీచర్ పోస్ట్ కొరకు అనేది, అంటే మనం ఏదైనా అప్లికేషను తీసుకొని మనం ఏదైనా చేతులు పట్టుకున్న సందర్భం ఎవరైనా అడిగితే ఇది ఏంటంటే ఈ అప్లికేషను టీచర్ పోస్ట్ కొరకు అని చెప్తాం.
Next, I am looking for suitable job. ఇక్కడ నేను సరైన జాబ్ కొరకు వెతుకుతున్నాను అన్నప్పుడు అక్కడ రీజన్. నెక్స్ట్ షీ లుక్స్ ఫర్ దెమ్, వాళ్ళ కొరకి ఆమె వెతుకుతుంది అని ఉంటుంది. నెక్స్ట్ మనం ఏదైనా ఒక ప్లేస్కి బయలుదేరుతున్నామంటే కారణమే కదా, మనం ఎక్కడికైనా కోచింగ్ వెళ్తున్నాము, ఇంకా లేదన్నా పర్చేజ్ చేయడానికి వెళ్తున్నాము, ఇంకేదన్నా వెళ్తున్నాము ఫర్ అంటాం. ఐ లెఫ్ట్ ఫార్ ముంబై, ఐ లెఫ్ట్ ఫార్ ముంబై. ఇక్కడ ముంబైకి వెళ్తున్నటువంటి ఉద్దేశం అంటే ఏదైనా పర్పస్ ఉంటుంది. ఐ లెఫ్ట్ ఫార్ ముంబై టు బై న్యూ డ్రెస్ ఆర్ ఎనీ వెహికల్ సచ్. ఇక్కడ మనము కారణం కొరకు బయలుదేరడం మీనింగ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో మనము గుర్తుపట్టవచ్చు కాంపిటీటీలో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అనేది ఇన్ అనేది ప్రిపోజిషన్. ఇన్ అనేది ఏంటంటే మనము జనరల్గా ఒక పర్టికులర్ లొకేషన్లో ఉన్నటువంటిది, దాన్ని మనము ఎన్క్లోజ్డ్గా ఉపయోగించినటువంటిది. ఎన్క్లోజ్డ్ అంటే మనము ఈ రూమ్లో ఉన్నామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్లో ఉన్న సందర్భంలో మనం ఎక్కడున్నామంటే ఇన్ ద రూమ్ అంటాం, ఎన్క్లోజ్డ్. నెక్స్ట్ ఇయర్స్ ముందు ఉపయోగిస్తాము, బిఫోర్ ఇయర్స్, బిఫోర్ మంత్స్, బిఫోర్ కంట్రీస్, బిఫోర్ కంట్రీస్, బిఫోర్ కాంటినెంట్స్, కాంటినెంట్స్ ఖండాలమును. తర్వాత మనకిక్కడ ఇన్ అనేది ఎన్క్లోజ్డ్ పార్ట్లో ఉపయోగిస్తాము, ఇయర్ అనే వచ్చినప్పుడు ఉపయోగిస్తాము, మంత్స్ అని ఉపయోగిస్తాము, తర్వాత కాంటినెంట్స్ ఉపయోగిస్తాము, తర్వాత కంట్రీస్ అని ఉపయోగిస్తాము జనరల్గా. సో ఇన్ అనేది తర్వాత మనకి ఏదన్నా వెహికల్ లోపల అన్నప్పుడు మాత్రం కూడా ఉపయోగిస్తాం, వితిన్ ద వెహికల్ అన్నప్పుడు. తర్వాత సెటిల్ అనే పదం వచ్చినప్పుడు కూడా ఉపయోగిస్తాం, సెటిల్ అన్నప్పుడు. నెక్స్ట్ బిల్ట్ లేదా బిల్డ్ అనే పదం వచ్చినప్పుడు కూడా, అంటే బర్డ్స్ బిల్డ్ నెస్ట్ ఇన్ ద ట్రీ, ఆన్ ద ట్రీ అనేది కాంట్రవర్సీ వచ్చినప్పుడు కూడా ఉపయోగిస్తాం. తర్వాత పార్ట్స్ ఆఫ్ ద డే రోజులో భాగాలు అన్నప్పుడు కూడా ఉపయోగిస్తాం. తర్వాత ఎడ్వర్బ్ ప్రేజ్లో కూడా ఉపయోగిస్తాము, ఎడ్వర్బ్ ప్రేజ్లో ఇన్ ద మార్నింగ్, ఇన్ ద గ్రౌండ్, ఇన్ ద రూమ్, ఇన్ ద అని ఉపయోగించినప్పుడు దాన్ని కంపల్సరీగా ఇన్ ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనకు ఎన్క్లోజ్డ్ ఏముంటుంది ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రింగ్ కానీ, ఇంకేదైనా ఐటెం కానీ, లేకపోతే డ్రెస్సెస్ కానీ, ఒక బాక్స్లో కానీ, బీర్వాలో కానీ ఇంకెక్కడైనా ఉంటే అప్పుడు ఇన్ అంటాం. దిస్ ఈజ్ ఇన్ ద బాక్స్, దిస్ ఈజ్ ఇన్ ద బాక్స్ అను. మరి ఇక్కడ ఇన్ ద బాక్స్ అంటే ఏమనుకోవాలి, ఇక్కడ మీకు ఇక్కడ ఒక బాక్స్ ఉందనుకోండి, ఈ బాక్స్లో ఏదైనా మనకు ఒక ఐటెం ఉంటే అప్పుడు ఇన్ ద బాక్స్ అంటుంటాం జనరల్గా. నెక్స్ట్ మనము రూమ్లో ఉన్నాము, వీఆర్ ఇన్ ద రూమ్, వీఆర్ ఇన్ ద రూమ్, ఇది ఎన్క్లోజ్డ్ పార్ట్. నెక్స్ట్ ఇయర్స్, ఏదైనా సంవత్సరాన్ని మెన్షన్ చేసేటప్పుడు మనము ఇన్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ షీ కంప్లీటెడ్ హర్ డిగ్రీ ఇన్ 2012 అన్నాం. మరి ఇక్కడ 2012 అంటే ఏంది, ఇయర్ మెన్షన్ చేసాం కాబట్టి ఇన్. ఇంకా మనము ఇన్ 2001, ఇన్ 1947. సో మనకి ఇక్కడ ఏదైనా ఒక సంవత్సరం అనేది బేస్ చేసుకున్నప్పుడు కంపల్సరీ ఏముండాలి, ఇక్కడ ఇన్ ఉపయోగిస్తాం. తర్వాత మంత్స్ అన్నప్పుడు కూడా ఏదైనా మనకు జనవరి టు డిసెంబర్ వరకు మంత్ మెన్షన్ చేస్తే ఇన్ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ సెలబ్రేటింగ్
We are celebrating Children's Day. Children's Day in November. In November. మరి ఇంకొక కండిషన్ ఏంది ఇక్కడ అంటే ఏదైనా ఒక నెలకు అంటే మంత్ వచ్చినప్పుడు అంటే జనవరి ఫిబ్రవరి అట్లా వచ్చినప్పుడు దానికి ముందు కానీ తర్వాత కానీ ఆర్ ద బిఫోర్ ఆర్ ద ఆఫ్టర్ పర్టిక్యులర్ ఎనీ డేట్ రెఫర్ ఆర్ ద మెన్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ ఆన్ రిక్వైర్ అంటే ఇక్కడ కండిషన్ ఏంది గుర్తుపెట్టుకోవాలి ఒక జనవరి నుండి మనకు డిసెంబర్ నుంచి ఏదైనా ఒక నెలని దాన్ని కరెక్ట్ గా ఒక పర్టిక్యులర్ డేట్ మెన్షన్ చేస్తే అప్పుడు ఆన్ ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్స్ డే ఎప్పుడు ఉపయోగిస్తాం సెలబ్రేట్ చేస్తాము 14th November చేస్తాం ఆ 14th November అన్నప్పుడు ఏం చేసి మనం డేట్ మెన్షన్ చేసాం కాబట్టి ఆన్ ఉండాలి ఇన్ కాదు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం వి ఆర్ సెలబ్రేటింగ్ Children's Day on November 14th. ఇక్కడ ఈ సెంటెన్స్ లో ఇన్ ఉంటే రాంగ్ వి హ్యావ్ టు అబ్జర్వ్ ద సెంటెన్స్ ఎనీ మంత్ ప్రిసీడెడ్ ఆర్ ద ఫాలోడ్ ద పర్టిక్యులర్ డేట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ద ప్రిపోజిషన్ ఆన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్ ఈ రెండింటిని బాగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కంట్రీస్ అంటే మనము ఇండియాలో నివసిస్తున్నాము అమెరికాలో నివసిస్తున్నాము జపాన్లో నివసిస్తున్నాము అంటే అప్పటి నుండి ఉండాలి వీఆర్ లివింగ్ ఇన్ ఇండియా ఇక్కడ మనకు ఇండియా అనేది మనకి ఏంది ఇక్కడ కంట్రీ ఎప్పుడైతే మనకు ఒక దేశం అని మెన్షన్ చేసినప్పుడు కంపల్సరీ ఇన్ ఉండాలి ఇన్ అమెరికా ఇన్ జపాన్ ఇన్ చైనా ఇట్లా మనకు ఎనీ కంట్రీ అనే మీనింగ్ వచ్చినప్పుడు కంపల్సరీ ఇన్ ఉపయోగించాలి నెక్స్ట్ కాంటినెంట్స్ మనకు ఖండాలన్నప్పుడు వీఆర్ ఇన్ ఏషియన్ మనము ఏషియన్ కంట్రీ కాంటినెంట్లో ఉన్నాము సో ఇట్లా మనకు ఇన్ ఆర్కిటిక్ సో ఇట్లా ఇన్ సౌత్ ఆఫ్రికా ఇట్లా మనము ఉపయోగిస్తుంటాం నెక్స్ట్ జనరల్గా మనకి ఇక్కడ ఎన్క్లోజ్డ్ పార్ట్ ఇయర్స్ మంత్స్ కంట్రీస్ అండ్ కాంటినెంట్స్ అండ్ వెహికల్స్ ఉన్నప్పుడు మరి వెహికల్స్ ఎట్లా అని అంటే మనం ప్రయాణిస్తున్నప్పుడు ఎప్పుడైతే సెన్స్ అనిపిస్తుందో అప్పుడు ఇన్ని ఉపయోగించాలి దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఏ కార్ ఇన్ ఏ కార్ ఇక్కడ ఇన్ ఏ బస్ ఇట్లా మనం ఉపయోగిస్తాం అంటే వెహికల్స్లో ప్రయాణిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంటే అప్పుడు ఇన్ని ఉండాలి ఈ వెహికల్ ద్వారా మనం చేరుకున్నామంటే బై ఉపయోగించాలి నెక్స్ట్ సెటిల్ అనే పదం ఉన్నప్పుడు సెటిల్ అనే పదం వచ్చినప్పుడు కూడా ఇన్ ఉపయోగిస్తాం దే సెటిల్డ్ ఇన్ అమెరికా ఇన్ హైదరాబాద్ ఇట్లా మనము సెటిల్ అన్నప్పుడు పదం వచ్చినప్పుడు ఇన్ ఉపయోగించుకుంటాం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బర్డ్స్ బిల్డ్ నెస్ట్ ఇన్ ద ట్రీనా ఆన్ ద ట్రీ అనేది మనకు ఒక డైలమా ఉంటుంది ఇది కాంట్రవర్స్ కానీ జనరల్గా మనము ఉపయోగించేది ఏంటంటే ఇన్ అని మాత్రం ఉపయోగించాలి ఆన్ ఉపయోగించకూడదు ఎప్పుడైనా మనకు మీరు ఎప్పుడైనా చూడండి ఇక్కడ మీకు లాజికల్ చెప్తున్నాను ఇక్కడ మనకి ఇది ఒక ట్రీ అనుకుందాం ఈ ట్రీలో ఇక్కడ ఒక గూడు ఉంది అనుకుందాం
ఇక్కడ ఒక పక్షి గూడు పెట్టింది అనుకుందాం సో ఇక్కడ రెండు రకాలుగా మీకు పిక్చర్ 1 పిక్చర్ 2 ఇవ్వడం జరిగింది ఇవి స్మాల్ బ్రాంచెస్ ఇక్కడ మెయిన్ స్టెమ్ ఈ మెయిన్ స్టెమ్ కి ఎప్పుడైనా కూడా పక్షులు గూడు పెట్టడం గాని ఎక్కడైనా చూసామంటే మనము చూడలేదు ఎప్పుడు ఉంటది స్మాల్ బ్రాంచెస్ లో గూడు పెట్టుంటది అక్కడ కాబట్టి ఈ బిట్వీన్ స్మాల్ బ్రాంచెస్ ఉన్న సిచువేషన్ లో ఇన్ అనాలి ఆన్ అనకూడదు కాబట్టి ఇది ఇంపార్టెంట్ బిట్ జనరల్ గా బర్డ్స్ బిల్డ్ నెస్ట్ ఇన్ ద ట్రీ ఇన్ ద ట్రీ అనాలి ఆన్ ద ట్రీ అనొద్దు సో మనము ఇట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే ఎందుకు అంటే ఇది స్మాల్ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకుంటుంది ఎక్కువగా కాబట్టి మనం డైలమా పడిపోకుండా టిక్ చేసుకోవాలి నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ ద డే పార్ట్స్ ఆఫ్ ద డే అంటే రోజులో భాగాలు ఉన్నప్పుడు ఇన్ ద మార్నింగ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఇన్ ద ఈవినింగ్ ఇన్ ద మార్నింగ్ ఇన్ ద ఈవినింగ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ మనకు రోజులో భాగాలని మెన్షన్ చేసినప్పుడు ఇన్ ఉపయోగించాలి నెక్స్ట్ అడ్వర్బ్ ప్లేస్ అడ్వర్బ్ ప్లేస్ అంటే జనరల్ గా మనము ఒక వర్బ్ ని ఒకే పదం తోటి వర్ణించకుంటా వివరించకుంటా చెప్పేదాన్ని మనము అడ్వర్బ్ ప్లేస్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ ప్లేస్ ఆర్ playing cricket match in the ground so ikkada in anedi ikkada preposition required next on ikkada inkokati meeku inko on ko ఒక డిఫరెన్స్ ఒకటి ఉంటుంది మనము ఎప్పుడైనా సరైన సమయంలో వస్తే ఇన్ టైం అంటాం ఐ రీచ్డ్ ఇన్ టైం అంటాం ఐ రీచ్డ్ ఇన్ టైం ఇక్కడ మీకు ఒక సమయాన్ని బేస్ చేసుకొని చెప్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ బెల్లు 9 కనుకోండి 9 అంటే మనము ముందే 9 కు ముందే వస్తే దాన్ని ఇన్ టైం అనాలి ఇన్ టైం అంటే ఇక్కడ నాట్ లేట్ ఇన్ టైం అంటే నాట్ లేట్ అనుకుందాం అంటే ఎగ్జాక్ట్ 8:59 కట్లా చేరడం అనుకోండి స్కూల్ కి ఇన్ టైం మరి ఆన్ టైం అంటే ఆన్ టైం అంటే నాట్ బిఫోర్ నాట్ ఆఫ్టర్ ఆన్ టైం అంటే నాట్ బిఫోర్ అండ్ నాట్ ఆఫ్టర్ ముందు రాలేదు తర్వాత రాలేదు అంటే ఎగ్జాక్ట్లీ 9 కు మనం చేరుకుంటే దాన్ని ఆన్ టైం అనాలి ఒక నిమిషానికి ముందు అంటే లేట్ కాకుండా వస్తే దాన్ని ఇన్ టైం అనాలి ఇది కాంట్రవర్సీ చేస్తుంటది ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఆన్ జనరల్లీ ఆన్ అంటే two things should be touch the surface of any such ante deeniki two things touch surface itla manaku on upayistam tarvata before weeks mundu upayistam before weeks mundu upayistamu తరత కంటిన్యూ అనే మీనింగ్ ఉన్నప్పుడు కూడా ఉపయోగిస్తాము కంటిన్యూ నెక్స్ట్ డిపెండ్ అనే పదం ఉన్నప్పుడు కూడా ఉపయోగిస్తాము బేస్డ్ ఆన్ అన్నప్పుడు కూడా ఆన్ ఉపయోగిస్తాము బేస్ అనే ఉన్నప్పుడు సో ఇక్కడ మనము టూ థింగ్స్ టచ్ సర్ఫేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు పిక్చర్ ఇస్తున్నాము ఇక్కడ ఒక టేబుల్ ఉన్నది ఈ టేబుల్ మీద ఒక వాలీబాల్ కానీ ఇంకేదైనా బాల్ పెట్టాం ఇక్కడ రెండు అంటే బాల్ అండ్ టేబుల్
రెండు సర్ఫేస్ అనేది టచ్ చేయడం జరిగింది కాబట్టి వేర్ ఇట్ ఈజ్ అని అడిగితే వేర్ ఇస్ ద బాల్ అని అడిగితే ఇట్ ఈజ్ ఆన్ ద టేబుల్ అని చెప్తాం సో అప్పుడు మనము ఏమని చెప్తామో ఆన్సర్ చెప్పేటప్పుడు ఇట్ ఈజ్ ఆన్ ద టేబుల్ తర్వాత మనము ఒక చైర్ మీద కూర్చున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది చైర్ అనుకుందాం ఇక్కడ కూర్చొని మనం న్యూస్ పేపర్ కానీ చదువుతున్నాం వేర్ ఆర్ యు అంటే ఏమని చెప్తామో ఆన్ ద చైర్ ఐ సాట్ ఆన్ ద చైర్ ఐ సాట్ ఆన్ ద చైర్ అంటే ఇక్కడ మనం కూర్చున్నటువంటి చైర్కు మనకు రెండు టచ్ అయిన సందర్భం ఉంటాయి కాబట్టి ఆన్ ద అని ఉపయోగిస్తుంటాము నెక్స్ట్ వీక్స్ ఇక్కడ వీక్స్ అంటే సండే టు మండే టు ఇట్లా మనకు వెన్స్డే ఇట్లా చెప్పే సందర్భంలో అప్పుడు ఆన్ ఉపయోగిస్తాం వి గో టు టెంపుల్ ఆన్ థర్స్డే ఇక్కడ మనకు వీక్ వచ్చింది కాబట్టి ఆన్ థర్స్డే నెక్స్ట్ ఆన్ మండే ఆన్ ట్యూస్డే ఆన్ వెన్స్డే ఇట్లా మనకు వీక్స్ ముందు కంపల్సరీ ఆన్ ఉపయోగించాలి ఇంకొక కండిషన్ ఏంటంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ వీక్స్ ముందు ఏమున్నప్పుడు నెక్స్ట్ అని కానీ లాస్ట్ అని కానీ నెక్స్ట్ లేదా లాస్ట్ అనే పదాలు ముందు ఉన్నప్పుడు వీటికి ముందు అడ్జెక్టివ్ ఉన్నప్పుడు ఆన్ ఉపయోగించకూడదు నెక్స్ట్ లేదా లాస్ట్ వీక్స్ ముందు వచ్చినప్పుడు ఉపయోగించకూడదు ఇక్కడ మీకు ఒక ఉదాహరణ రాస్తున్నాం చూడండి దే విల్ కండక్ట్ దిస్ ఎగ్జామ్ డాష్ నెక్స్ట్ సండే ఇక్కడ ఇట్లా మనకు ఉదాహరణ ఇచ్చింది మరి ఉదాహరణ ఇవ్వగానే మనం ఏమనుకుంటాం జనరల్గా సండే ఉంది కాబట్టి ఆన్ ఉపయోగించాలనుకుంటాం కానీ అక్కడ ఆన్ ఉపయోగించకూడదు మరి ఏం ఉపయోగించాలంటే నో ప్రిపోజిషన్ అంటే అక్కడ అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ అనేది ఉంది కాబట్టి నెక్స్ట్ అనున్నా లాస్ట్ అనున్నా కూడా ఉపయోగించకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఉదాహరణ రాస్తుంది ఐ వెంట టు కాలేజ్ డాష్ లాస్ట్ సాటర్డే లాస్ట్ సాటర్డే అను మరి ఇక్కడ ప్రిపోజిషన్ ఆన్ ఏమన్నా అవసరమా అంటే నో రిక్వైర్ ఆన్ ఉపయోగించకూడదు మరి ఇంకొక కండిషన్ ఏంటంటే ఇక్కడ బాగా ట్విస్ట్ ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి సండే మండే ట్యూస్డేకి ముందు నెక్స్ట్ అని కానీ లాస్ట్ అని కానీ ఉంటే ఆన్ ఉపయోగించకూడదు కానీ ఇదే పదాలు అంటే నెక్స్ట్ లాస్ట్ అనే పదాలు తర్వాత వస్తే వారాల తర్వాత వస్తే అప్పుడు ఆన్ ఉపయోగించాలి ఆ ఉదాహరణ ఒకటి చూద్దాం షీ వాన్స్ టు షీ వాన్స్ టు గో యాదాద్రి డాష్ సండే నెక్స్ట్ అన్నాం మరి ఇక్కడ సండే తర్వాత ఏమున్నదంటే నెక్స్ట్ ఉంది అప్పుడు ఇక్కడ ఆన్ ఉపయోగించాలి ఆ నెక్స్ట్ అనే పదము దీనికి ముందు ప్రిసీడెడ్గా ఉంటే అవసరం లేదు కానీ సండే తర్వాత ఉంటే మాత్రమే ఉండాలి కంపల్సరీ ఆన్ ఉండాలి ఇక్కడ ఆన్ ట్యూస్డే లాస్ట్ అన్నప్పుడు కూడా ఉపయోగించవచ్చు సో ఇక్కడ ఈ రెండు కండిషన్ని బాగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ కంటిన్యూ మనం ఎప్పుడైనా ఒక పనిని మంచిగా జరుగుతుంటే కొనసాగిస్తే ఇదే విధంగా వెళ్ళు అంటే క్యారీ ఆన్ అంటాం ప్లీజ్ క్యారీ ఆన్
प्लीज क्यारी ऑन युवर बिजनेस नी पनी इदे विधा को क्यारी ऑन नेक्स्ट गो ऑन दिस वे इदे विधा वेल्लु अनि मन सजेस्ट गो ऑन नेक्स्ट डिपेंड मनमु बिफोर मैरेज एवर मीद डिपेंड अवुतामो अवर पेरेंट्स सो अप्पुडु वी डिपेंड ऑन अवर पेरेंट्स बिफोर मैरेज పెళ్ళికి ముందు మనము పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటాం కాబట్టి అక్కడ ఆన్ ఉపయోగించాలి నెక్స్ట్ ఇంకోటి ఏంది మనకు బేస్డ్ ఆన్ సాయిల్ హెయిర్ అండ్ వాటర్ ఇవి మనకు రిక్వైర్ ఆ రిక్వైర్ అంటే ఇక్కడ వీటి మీద మాత్రమే మనము ఆధారపడి ఉంటాం కాబట్టి బేస్డ్ ఆన్ అని ఉపయోగిస్తాము సో ఇట్లా మనము ఆన్ అనేది ప్రిపోజిషన్ ఉపయోగించుకుంటాం నెక్స్ట్ ఇక్కడ ఓ డబల్ ఎఫ్ ఈ ఓ డబల్ ఎఫ్ని ఏ సందర్భం ఉపయోగిస్తామంటే స్టార్ట్ అనే మీనింగ్ ఉన్నప్పుడు స్టాప్ అనే మీనింగ్ ఉన్నప్పుడు రిమోట్ అన్నప్పుడు ఫెల్ అన్నప్పుడు ఎక్స్ప్లోడ్ అన్నప్పుడు డిస్ట్రాయ్ అన్నప్పుడు తర్వాత రిమూవ్ అనే మీనింగ్ ఉన్నప్పుడు ఉపయోగిస్తాం దీన్ని అంటే దీనికి దూరం అనే సెన్స్ ఉంటుంది అన్నమాట దీనికి మీనింగ్ ఏముంటుంది ఇక్కడ స్టార్ట్ ఒక మీనింగ్ ఉంటుంది తర్వాత ఫార్ దూరం అన్నప్పుడు ఇంకోటి ఏంది మనకి ఇక్కడ ఫెల్ కింద పడిపోవుట దూరం అన్నప్పుడు నెక్స్ట్ రిమూవ్ అన్నప్పుడు తర్వాత ఆపు వెయిట్ అనే మీనింగ్ ఉన్నప్పుడు తర్వాత ఎక్స్ప్లోడ్ ఉన్నప్పుడు డిస్ట్రాయ్ అన్నప్పుడు ఉపయోగిస్తాం సో ఇక్కడ స్టార్ట్ అనేది ఫార్ అనేది ఫెల్ రిమూవ్ స్టాప్ ఎక్స్ప్లోడ్ అండ్ డిస్ట్రాయ్ సో ఇట్లా మనము ఈ ఉపయోగిస్తాం ఇక్కడ స్టార్ట్ ఎట్లా ఉపయోగిస్తాము జనరల్గా ఫ్లైట్స్ ఉంటాయి ఆ ఫ్లైట్స్ బయలుదేరటం అని ఎట్లా ఉపయోగిస్తాము టేక్ ఆఫ్ అంటాం టేక్ ఆఫ్ ఎయిర్ ఇక్కడ ఎయిర్ నథింగ్ బట్ ఏరోప్లేన్ ఎయిర్ టుక్ ఆఫ్ ఎట్ 10 AM అని అంటే జనరల్గా మనకు విమానము బయలుదేరుతున్నప్పుడు ఈ విధంగా యాంగిల్లో బయలుదేరుతుంటుంది ఆ బయలుదేరే సందర్భంలో ఏం ఉపయోగిస్తాం ఇక్కడ మనము టుక్ ఆఫ్ లేదా టేక్ ఆఫ్ టేకింగ్ ఆఫ్ అని ఉపయోగిస్తాం ఎప్పుడైనా కూడా ఫ్లైట్ బయలుదేరుతున్నది అని మీనింగ్ అనిపిస్తే ఓ డబల్ ఎఫ్ ఉంటుంది కానీ ఓ ఎఫ్ ఉండదు నెక్స్ట్ మీ ఇల్లుకు మా ఇల్లుకు లేదా మీ కాలేజీకి మా కాలేజ్ ఆఫీసు కానీ దూరం అన్నప్పుడు ఈ ఫార్ తర్వాత ఎఫ్ఈఆర్ తర్వాత డబల్ ఎఫ్ ఉంటుంది ఇట్ ఈజ్ ఫార్ ఆఫ్ యువర్ హౌస్ మీ ఇంటికి ఇది చాలా దూరం ఉంటుంది అన్నప్పుడు ఈ ఓ డబల్ ఎఫ్ వస్తుంది నెక్స్ట్ ఫెల్ అనేది పడిపోవుట అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఈ ఫెల్ అనేది ఒక పిక్చర్ వేయటం జరుగుతుంది చూడండి ఇక్కడ ఇక్కడ జనరల్గా లాడర్ అనేది బిఫోర్గా మనము ఈ పైకి టెర్రాస్ ఎక్కేటప్పుడు ఈ విధంగా లాడర్ వేస్తుంటాం ఇది పిక్చర్ 1 అనుకుందాం ఇది యాంగిల్ కరెక్టా తప్పని చూద్దాం నీకు ఇంకొకటి ఏది మనకు ఇదొక పిక్చర్ వేస్తున్నాం ఇట్లా మనకు ఇక్కడ వేస్తున్నాం ఇది రెండో పిక్చర్ తర్వాత మూడో పిక్చర్ వేస్తున్నాం ఇక్కడ మూడో పిక్చర్ వేస్తున్నాం మరి ఇక్కడ సరైనటువంటి విధానం ఏంటంటే మనం లాడర్ని ఉపయోగించుకుంటే గోడ ఎక్కడానికి మరి ఫస్ట్ కరెక్టా సెకండ్ కరెక్టా థర్డ్ కరెక్ట్ అంటే ఫస్ట్ మాత్రమే కరెక్టు సెకండ్ కొంచెం బెటర్ థర్డ్ మాత్రం యాంగిల్ అనేది అది కరెక్ట్ కాదు ఇఫ్ యూజ్ ద థర్డ్ స్టైల్ ఆ థర్డ్ స్టైల్ ఉపయోగిస్తే లాడర్ ఏమవుతుందంటే ఇట్లా పడిపోతుంది కింద
అప్పుడు కింద పడిపోయేటప్పుడు దీని మించి ఎక్కే వ్యక్తి ఏమవుతాడు ఇక్కడ ఈ విధంగా కింద పడిపోతాడు ఆ కింద పడిపోయే విధానాన్ని ఏమంటామంటే ఫెల్ ఆఫ్ అంటాము అప్పుడు ఏమనాలి మనము హీ ఫెల్ ఆఫ్ ద లాడర్ హీ ఫెల్ ఆఫ్ ద లాడర్ అంటే ఒక దూరం అనేది డిస్టెన్స్ అనే దారితోటి పడిపోతాడు కాబట్టి దాన్ని అట్లా మనము ఉపయోగిస్తాం మనకి పిక్చర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది లేదు మనం గుర్రం మీద పరిగెడుతున్నాము దాన్ని బాగా సవా చేస్తున్నాము అది కింద పడిపోతే మనము ఆ గుర్రం దగ్గరే పడం కాబట్టి దూరం పడిపోతాం తర్వాత బైక్ నడుపుతున్నాము స్కిడ్ అయింది కింద పడిపోతే అక్కడే పడిపోం కదా ఎక్కడ పడిపోతాం కొంచెం దూరంలో పడిపోతాం కాబట్టి దాన్ని ఫెల్ ఆఫ్ అని ఉపయోగించాలి నెక్స్ట్ రిమూవ్ రిమూవ్ అంటే తొలగించుట తీసివేయుట మన ఫింగర్స్కు ఉంగరాలు ఉంటున్నాయి కదా రింగ్స్ ఉంటాయి కదా అది తీసేసేటప్పుడు బ్యాక్ ఉన్నటువంటి ఎడ్జ్గా ఉన్నటువంటి దాన్ని కొంత దూరం తీసుకొచ్చి తీసేయాలి కాబట్టి అప్పుడు కూడా రిమూవ్ అనాలి అంటే రిమూవ్ అంటే టుక్ ఆఫ్ హీ టేక్స్ ఆఫ్ హీజ్ రింగ్ ఈజ్ రింగ్ అతను ఉంగరాన్ని తీసివేసిండు అంటాం అంటే మనము వేలుకున్నటువంటి తీసేస్తే దాన్ని చెప్పేట సందర్భంలో టేక్స్ ఆఫ్ అనాలి నెక్స్ట్ స్టాప్ అంటే ఆపు అనే మీనింగ్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫ్యాన్ తిరుగుతున్నది దాన్ని బంద్ చేయమంటే ఆఫ్ చేయమంటే ఏమనాలి ప్లీజ్ స్విచ్ ఆఫ్ అంటాం ప్లీజ్ స్విచ్ ఆఫ్ ప్లీజ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్ మనము ఫ్యాన్ని ఆఫ్ చేయనప్పుడు ఇది ఒకేసారి మనము బంద్ చేస్తే అది కొంతసేపు తిరిగిన తర్వాత ఆపుతుంది కాబట్టి దానికి కొంత టైం తీసుకుంది కాబట్టి ఈ ఆఫ్ అనేది మనకు కంపల్సరీ నెక్స్ట్ ఎక్స్ప్లోడ్ ఎక్స్ప్లోడ్ అంటే పేలిపోవుట ఇక్కడ డిస్ట్రాయ్ అనేది ఇక్కడ ఎక్స్ప్లోడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ బాంబు అనేది ఉన్నది బాంబును పేలిపోవటం అంటుందా కూలిపోవటం అంటామా మనము దాన్ని పేలిపోవటం అంట బాంబు గో ఆఫ్ ఎట్ 9 AM అన్నాం ఇక్కడ బాంబు అనేది 9 గంటలకు పేలిపోతుందా కూలిపోతుందా అంటే దాన్ని మనము డిస్ట్రాయ్ అనకూడదు ఎక్స్ప్లోడ్ అనాలి అదేవిధంగా ఒక బ్రిడ్జ్ ఉన్నది ఆ బ్రిడ్జ్ కూలిపోవటం అంటే కూడా సేమ్ వొకాబులరీ ఫర్ ఎగ్జాంపుల్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ గో ఆఫ్ ఎట్ 10 AM ఇక్కడ ఈ రెండు సెంటెన్స్ గమనించేటైతే గో ఆఫ్ అని ఉన్నది డిఫరెంట్ ఏం లేదు కానీ సబ్జెక్ట్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ మీనింగ్ ఇస్తుంది ఎప్పుడైనా మన బాంబు కూలిపోయింది అనం కదా పేలిపోయింది అంటాం తర్వాత బ్రిడ్జి పేలిపోయింది అనం కదా కూలిపోయింది అంటాం సో ఇట్లా మనకు ఈ టైం వర్డ్ అనేది మనకు తెలియజేస్తారన్నమాట